ప్రకాశం జిల్లా కనిగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన కొత్త రేషన్ కార్డులు స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబురావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని అన్నారు. కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాలు, కనిగిరి మున్సిపాలిటీలోని క్రిస్మస్ క్రిస్టియన్ సోదరి సోదరి మనందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే టైంలో వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని ఈయన జీసస్ క్రీస్ట్ గారిని ప్రార్థిస్తూ వాళ్ళందరూ కూడా ఈ క్రిస్టియన్ సంతోషంగా కోరుకుంటున్నారు. ఇదే కలిగి నియోజకవర్గంలో ఈరోజు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులను అందరికీ ఇష్యూ చేస్తున్న సందర్భంగా ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో 2,438 రేషన్ కార్డులు, అంటే 24,325 రేషన్ కార్డులు మొత్తం మీద ఉన్నాయి. ఇంతకుముందు అన్ని రేషన్ కార్డు లేవు. కొత్తగా ఈ సంవత్సరం కూడా ఈ జనవరిలో కూడా 538 రేషన్ కార్డులు కూడా మంజూరు చేయించడం జరిగింది. ఈ విధంగా ఇన్ని రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉన్న పాపులేషన్ 80,000 అయితే ప్రతి నలుగురికి ఒక రేషన్ కార్డు ఉన్నట్టు కూడా రావడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే కనిగిరి మున్సిపాలిటీకి 200 కోట్లతో రేపు సమ్మర్స్ ట్యాంక్ ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మొత్తం కనిగిరి నియోజకవర్గంలో 400 కోట్లతో కూడా మనం ఇదేది ఇంటింటికి కొలాయి, అంటే సంబర్ సాగర్ వాటర్ కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది. ఈ 2 పనులు కూడా టెండర్లు కూడా అయిపోయాయి. రాబోయే 1 వారం 10 రోజుల్లో మొత్తం వర్క్ కూడా స్టార్ట్ అయింది కూడా తెలుసు.